ప్రభునామాని స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వాళ్ళారా, ఎలా ఉన్నారు? నేటి దినాలు ఇవి మానవులకు కడవరి దినాలుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఆయన మరలా మధ్యాకాశానికి ఆయన బిడ్డల కోసం రాబోతూ ఉన్నారు. ప్రభు యొక్క పెండ్లి కుమారుని కేక వినబడబోతున్నది. మనందరం ప్రభు యొక్క కేకను విని సిద్ధపడి ప్రభువుని కలుసుకుంటానికి మనం సిద్ధపడి ఉండాలి. మరి అలాంటి సిద్ధపాటు మనకు కలిగి ఉన్నదా? ఈ చివరి దినాల్లో ఇప్పటికైనా మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. రండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25:6 చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 25:6. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అను కేక వినబడెను. ప్రియమైన వారలారా, మనకి ఈ కేక అన్నది మనందరం తెలుసుకోవాలి. మనందరం ఈ కేకను వినటానికి మనం సిద్ధపడాలి. ఈ సత్యాన్ని మనందరం తెలుసుకోవాల్సిందే. అర్ధరాత్రి వేళ అనగా మనకి తెలియని గడియలో, మనం అనుకొనని గడియలో ప్రభు రాబోతూ ఉన్నారు. ఆయన రాకడ యొక్క సూచనలు జరుగుతూ ఉన్నాయి. సంఘం ఎత్తబడటానికి చాలా సమీపంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి మనం ఎలా ఉండాలి? ఇక్కడ మనం చదివిన భాగంలో బుద్ధి గలవారు 5, బుద్ధి లేనివారు 5. వాళ్ళు ప్రభుని ఎదుర్కొనటానికే బయలుదేరారు. వాళ్ళందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి. అయితే తేడా ఒకటే, బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు 5. ఇది మొదటి తేడా. రెండో తేడా ఏమిటి అంటే, సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళిన వారు 5, సిద్ధులలో నూనె తీసుకోకుండా వెళ్ళిన వారు 5. ఇది రెండవ తేడా. కేక అందరూ విన్నారు కానీ కొంతమంది. కనుక కేక వినబడిపోతున్నది. ఇంకొకటి ఏమిటి అని అంటే 10 చూద్దాం. చూడండి, 25 మత్తయి సువార్త 11 చూడండి. అంతటా తలుపు వేయబడెను. తలుపు వేయబడబోతున్నది. ఏమిటి తలుపు అంటే? కృపాయుగం ముగింపబడబోతున్నది. కృపా సువార్త తలుపు మూయబడబోతూ ఉన్నది. ఇక కృపా సువార్త ఆగిపోయింది అంటే నీకు రక్షణ తేలిగ్గా దొరకదు, ఉచితముగా దొరకదు. రక్షింపబడటం చాలా కష్టం. ఇక అంటే శ్రమల దినాలు మొదలవుతాయి. శ్రమల కాలం అది. ఇక 7 శ్రమల కాలం అది. కనుక తలుపు వేయబడబోతుంది, కేక వినబడబోతున్నది. మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి. కంతే, ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు. చాలామంది వింటారు గ్రహింపరు, వింటారు వాళ్ళు మార్పు చెందరు, వింటారు వదిలేసి వెళ్ళిపోతారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇదే మత్తయి సువార్త 13 చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో. మత్తయి సువార్తలో వీళ్ళ గురించే చెప్తున్నారు. 13:15, ఈ ప్రజలు కన్నులారా చూసి. నేటి కాల ప్రజలు ఏంటి చూస్తారంతా? ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయిపోయినది.
కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటూ ఉన్నారు. 24 గంటల వాక్యం వస్తుంది. వాక్యం వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. మన ఇంటిలోనికి వాక్యం వచ్చేసేసింది. నువ్వెక్కడికో వెళ్ళక్కర్లా. చెవులారా విని హృదయముతో గ్రహించి, హృదయంతో గ్రహింపు ఉండదు. హృదయం కఠినం. ఈ మోసకరమైన హృదయం, ఇది దేవుని వాక్యానికి ఎంత మాత్రం లోబడదు. గ్రహింపు లేదు. మారు మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. కొవ్వెక్కింది అంటారు చూసారు మనవులు, ఇది బాగా కొవ్వెక్కిందిరా అంటారు. ఇక్కడ హృదయానికి కొవ్వెక్కింది. ఏంటి? శరీరాశలు, లోకాశలు, పాపం, ఈ విలాసాలు, ఈ లోక సంబంధమైన ఆశలు, వ్యామోహాలు హృదయానికి ఏం చేసినవి? కొవ్వెక్కేటట్లు చేసి దేవుని వాక్యాన్ని గ్రహించకుండా, పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన లేకుండా, దైవ సత్యాన్ని గ్రహించక నీ హృదయం లోపలికి వెళ్లకుండా జరుగుతూ ఉన్నది అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. అర్థమైందా? వాట్సాప్, ఫేస్బుక్ ఉన్నంత ఆసక్తి దేవుని వాక్యం వినటానికి లేదు. ఆదివారం ఆరాధనలు అంటే టైం పెడుతున్నారు, పాస్టర్లకే టైం పెడుతున్నారు, తొందరగా ముగిస్తే వస్తాం. ఇది అంత్యకాలం. ఇది దేవుని వాక్యానికి చెవులివ్వని కాలం. ఇది నాశనాన్ని ఆహ్వానించే కాలం. ఇది అంతే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసివేసావు, నరకంలో దేవుని వాక్యం కోసం యుగ యుగాలు ఏడుస్తావు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నీవు అశ్రద్ధ చేసావు, నరకంలో ఈ వాక్యాలు యుగ యుగాలు నీ చెవుల్లో గింగురమంటాయి. దైవజనులు చెప్పారు, నేను వినలేదని ఏడుస్తావు. అయ్యో, టీవీలో వాక్యం వచ్చింది నాకు కాదులే అని చెప్పి నేను అనుకున్నానని రోధిస్తావు. పాస్టర్లలో దేవుని దైవజనులు వచ్చి మారు మనసు పొందయ్యా అంటే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఇవన్నీ రేపు నీ కళ్ళ ముందు కనపడతాయి నరకంలో. ఇవి వాస్తవ సత్యాలు. నేటి కాలంలో ప్రార్థన, దైవ సన్నిధి, దేవుని యొక్క పరిచర్య అంటే మనుషులకి ఏ మాత్రం శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. లోక సంబంధమైన వాటికి 24 గంటలు కాదు, 34 గంటలు పనిచేస్తారు. 44 గంటలైనా పనిచేస్తారు. మరి దైవ సంబంధం అయినాయి అంటే టైం బౌండెడ్. ఎంతసేపు, ఎంతకాలం ఈ ప్రసంగం మొదలెట్టాడంటే వదలడో. రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళు, వదలకుండా ఉండు. ఎన్ని గంటలు లైన్లో నుంచోవాలో చూసుకో. నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాను. లైన్లో కడుతున్నారు డబ్బులు, లైన్లో నుంచుని డబ్బులు కడుతున్నారు, భయపడుతూ డబ్బులు కడుతున్నారు. ప్రభు సన్నిధి మనం ప్రేమిస్తే దేవుడు దాన్ని తప్పించగలడు. కనుక చూడండి ఇక్కడ మత్తయి సువార్త 13:15లో, చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. వింటారు. నాలాంటి వాడికి ఏం చేస్తారు? ఆయన బాగా చెప్పాడండి, మార్కులు వేస్తారు. నేను బాగా చెప్పానో లేదో కాదు, అసలు నీలో మార్పు ఎంత వచ్చింది, నీ బ్రతుకు మారిందా? అది కావాలి. చూచుట మట్టుకు చూస్తురు కానీ ఎంత మాత్రమును తెలిసి కొనరు. ఇది నేటి పరిస్థితి. ఇది నేటి కాలపు ప్రజలు. మెటీరియలిస్టిక్ మైండ్ అంతా డబ్బుల మీద డబ్బు సంపాదించాలి, ఇల్లు మీద ఇల్లు సంపాదించాలి, పొలం మీద పొలం సంపాదించాలి, నగల మీద నగలు సంపాదించాలి. ఇక చూసుకొని ఏదో ఇక వాళ్ళు అది కొన్నారు, మనం ఇది కొనాలి,
ఇదే మైండ్ తప్ప మనం పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయన కేక వినబడుతున్నది, సిద్ధపడ్డామా లేదా ఈ భూమి మీద అన్నిటినీ విడిచిపెట్టే వాటి కోసం ఎంత ప్రయాస పడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళతావు తప్ప ఏది తగిలించుకుని వెళ్ళావు. బ్రతికినంతకాలం ఎన్ని తగిలించుకుంటావో. మంచిదే దేవుడిచ్చాడు, ప్రభు స్తోత్రాలు చెల్లించి దేవుని సన్నిధిలో నీవు భయభక్తితో జీవించు. దేవుని సన్నిధిలో మనం పెండ్లి కుమారుని యొక్క కేక వినటానికి మనం సిద్ధపడాలి, అది మనం తెలుసుకోవలసిన సత్యం. కనుక ప్రియమైన వారలారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం, పెండ్లి కుమారుని యొక్క కేక వినబడబోతూ ఉన్నది, ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు, సంఘం కోసం ఆయన వస్తాడు. మొట్టమొదటగా దశలోనికి పత్రిక 4:15 నుంచి మనం అదే చదువుతాం. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తారు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనం ప్రభువును వెన్ను ఎదుర్కొనుటకు ఆకాశ మండలముల మీద మేఘములతో కొనిపోబడుతుము. ఈ వాక్యం త్వరలో నెరవేరబోతూ ఉన్నది. ఈ భూమి మీద జరిగే దైవ సంబంధమైన ప్రవచన సంఘటన ఇదే జరగబోతూ ఉన్నది. మరి నువ్వు సిద్ధపడ్డావా? పెండ్లి కుమారుని యొక్క కేక వినబడబోతూ ఉన్నది, సిద్ధపడ్డావా? గమనించరా, చూడండి, 4 సందర్భాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24:40 చూడండి. మత్తయి సువార్త 24:40. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు ఏం చేస్తున్నారు? పొలం అంటే పొలం వెళ్ళటం కాదు, పని. ఉద్యోగంలో ఉంటావు, లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటా ఉంటావు. నీ పని చేసుకుంటా ఉంటుండలేనే పెండ్లి కుమారుని యొక్క కేక వినబడుతున్నది. వెంటనే సిద్ధపడి ఉన్న వారు కొందరు వెళ్ళిపోతారు. ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇంకొకరు ఏమైపోతాడు? విడిచిపెట్టబడతాడు. సిద్ధపడలేదు. ఏమనుకుంటాడు? ఏరి ఇక్కడే ఉన్నాడు, లేడేంటి అనుకుంటావు. రెప్పపాటిలో జరిగిపోద్ది ఇది. గమనించరా, ఇద్దరు పొలములో ఉంటే పని, అది పని చేసుకుంటాం మనం. ఏదో మన ఉద్యోగాల్లో, మన యొక్క దైనందిన జీవితములో పనిలో ఉంటాం. ఏ పనిలో వాళ్ళు ఉంటారు? సిద్ధపడ్డ వాళ్ళు. ఒక్కడు కొనిపోబడతాడు, ఒక్కడు విడిచిపెట్టబడతాడు. మరి నువ్వు ఎక్కడున్నావు? కొనిపోబడే గుంపులో సిద్ధపడి ఉన్నావా? విడిచిపెట్టబడే గుంపులో సిద్ధపడకుండా ఉన్నావా? తెలుసుకో, ఈరోజు సమయంలో నువ్వు ఏదో దానికి సిద్ధపడ్డా, దేనికి సిద్ధపడ్డా? లోక సంబంధమైనవి ఎన్ని ప్రణాళికలు వేస్తావు? మనం సిద్ధపడవలసింది వీటి కోసం. పెళ్ళి అనుకోండి, 3 రోజుల నుంచి సిద్ధపడతాం. ఏం వేసుకెళ్ళాలి, ఏం తగిలించుకోవాలి, ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి తెగ ఆలోచనలు ఆలోచిస్తాం మనం. ఇదే ఇక ఆ రోజు మనం మెరుపులు, తలుపులు, గెలుపులు మనకి ఇక ఊరికి ఎంతో ఉంటాయి. నిజమే, దానికన్నా నీ ఇక్కడేంటి సిద్ధపడాలి ప్రభు సన్నిధిలో. ఇదిగో ఒకడు పొలములో ఉంటాడు, ఒకడు ఏమవుతాడు? సిద్ధపడిన వాడు కొనిపోబడును,
ఒకడు విడిచిపెట్టబడను. 41వ వచనం మత్తయి సువార్త 24:41. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు. స్త్రీలు ఏం చేస్తారు తిరగలంటే తెలుసా? ఈయన ఈ కాలంలో తిరగలు తెలవదు, మాకు తెలుసు పాతకాలంలో. మేము రెండిట్లోనే ఉన్నాం, పాతది చూసాం, మేము కొత్తది చూసాం. అది దేవుడు మాకు ఆ ధన్యత ఇచ్చాడు. తిరుగలి విసరటం అంటే ఆహారం తయారు చేయటం. ఇప్పుడేం గ్రైండర్లు మిక్సీలు ఏవో వచ్చేసేసినాయి. అసలు తిండి ఆహారానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేనికి ఇవ్వటల్లా. ఆదివారం వచ్చిందంటే మందిరం మానేసి తిని పొడుకుంటున్నారు నేటి కాలం వాళ్ళు. చాలా బాధకరమైన విషయం ఇది. మనం అలా ఉండనే ఉండకూడదు. తిరుగలి విసరటం అనగా ఆహారాన్ని వండటం, ఆహారాన్ని తయారు చేసుకుంటాం. ఏం జరుగుతుంది? తిరుగలి విసురుతూ ఉంటారు. ఒకలేమో ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. గమనించరా, ఒకలేమో తీసుకొని పోబడుతుంది. సిద్ధపడ్డవాళ్ళు వీళ్ళు పెళ్లి కుమారుని కేక వినబడి విన్ని సిద్ధపడిన వాళ్ళు వీళ్ళు. మనం ఎక్కడ ఉన్నాం? ప్రభు రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడ సూచనలు ఎన్నో నెరవేరినాయి. ప్రభు యొక్క బహిరంగ రాకడకి ముందు ప్రభు మధ్యాకాశములోనికి పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. తలుపు వేయబడుతున్నది. సువార్త ద్వారాలు ఇప్పటికే మూయబడుతూ ఉన్నాయి. ఇప్పటికే సువార్తకి వ్యతిరేకులు ఎక్కువైపోయారు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా అంతే. ఇదంతా ప్రభు యొక్క రాకడకి సూచనలే. ముద్దానికి ముందుగా సంఘం ఎత్తబడుతూ ఉన్నది. పెండ్లి కుమారుడిగా ప్రభు రాబోతున్నాడు. ఒకడు పొలములో పనిలో ఉండటం ఇది. మన పనిలో మనం ఉంటాం, సిద్ధపడి ఉన్నవారు వెళ్ళిపోతారు. తిరుగలి ఆహారం, ఆహారం తీసుకుంటూ ఆహారం వండుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మాల్స్లో ఉంటున్నారు, ఓ తిండిలు తింటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు తిండి వెరైటీలు ఎక్కువైపోయినాయి. ఇదంతా నోవహు కాలంలో తినుచు త్రాగుచు ఈ కాలమే. కనుక నువ్వు సిద్ధపడ్డావా లేదా ఆలోచించేసుకో. 3వది చూద్దాం, చూడండి. లూకా సువార్త 17:34 చదువుదాం. లూకా సువార్త 17:34. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. గమనించరా, ఎన్నరు? ఇద్దరొక్క మంచము మీద. పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు బాగా జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలు వినండి ప్రియమైన వారలారా, భార్యలు ప్రార్థనకు వస్తే భర్త తాగుడు తాగుతూ ఉంటాడు. విడిచిపెట్టబడతావు, రోధిస్తావు, ఏడుస్తావు, గుండెల అవిసేలా బాదుకుంటావు. వినేవాళ్ళు కూడా ఉండరు, ఆదరించే వాళ్ళు కూడా ఉండరు, నిన్ను పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏంటిది? భార్యాభర్తలు వీళ్ళు. అర్థమైందా? మందిరాలకు అందరూ స్త్రీలు వస్తారు, పురుషులు రారు. అర్థమైందా? ఏంటిది ఇది? ఒకరు విడిచిపెట్టబడతారు అంతే, ఒకరు కొనిపోబడతారు. మరి నీ జీవితం ఏంటి? ఇప్పటి వరకే నువ్వు ఎంతగా అశ్రద్ధ చేసినా ఇంతకే ఇంకా ఉన్న దేవుని ప్రేమ ఈ కడవరి దినాల్లో ఎప్పటి కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. రేపు ఉండకపోవచ్చు. ఇదిగో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరు ఒక్క మంచం మీద పండుకుంటారు. భార్యాభర్తలు ఒకరు వెళ్ళిపోతారు, కంగారు పడిపోతారు,
భయపడిపోతారు, వేదన పడిపోతారు. ఒకరోజు కనపడలేదనుకో, నువ్వెంత బాధపడతారు? మనం ఇక ఒకరోజు కాదు, వీళ్ళు శాశ్వతంగా ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. ఇక నువ్వు చూడనే చూడవు వీళ్ళని. నువ్వు నరకానికే వెళతావు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే పోయారు. ఇక కనుక ప్రభు రాబోతూ ఉన్నాడు, తలుపు వేయబడుతూ ఉన్నది. నువ్వెక్కడ ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఇప్పుడు మూడు సంఘటనలు మనం చూసాం. కొందరు పనిచేసుకుంటున్నారు పొలం, కొందరు ఏం చేస్తున్నారు, తిరుగలు విసురుతున్నారు, ఆహారం, హోటల్స్, తిండి, వీటి మీదే ధ్యాస. దేవుని వాక్యానికి లేదు, రక్షణకు లేదు, పాపక్షమాపణ లేదు. ఇప్పుడైనా ఆలోచన చేయండి. మూడవది భార్యాభర్తల కుటుంబంలో అర్థమైందా, పిల్లలు రక్షించబడితే పెద్దోళ్ళు రక్షించబడరు, పెద్దోళ్ళు రక్షించబడితే పిల్లలు రక్షించబడరు. చూడండి, ఒక్క కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. మరి కుటుంబ యజమానుడా, రక్షించబడ్డావా? అయ్యలారా, మీరు రక్షించబడ్డారా? ఒకవేళ అమ్మలారా, మీరు రక్షించబడితే మీ బిడ్డల సంగతి గురించి అంగలార్చండి, మీ భర్తల సంగతి గురించి అంగలార్చండి. వాళ్ళు నీతో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలి. సిద్ధపడే గుంపులో ఉండటం అంతకన్నా గొప్ప ధన్యత, ఆనందం, సంతోషం ఇంకొకటి లేనే లేదు. మన బిడ్డల కోసం మనం కన్నీరు కార్చాలి, మన భర్తల కోసం మనం కన్నీరు కార్చాలి. ఈ కడవరి దినాల్లో చేయవలసింది ఇదే. చాలామంది టూర్లకి వెళ్తాం, లేకపోతే షాపింగ్ మాల్స్లో తిరగటం, లేకపోతే రోడ్ల మీద తిరగటం, ఇవే పెద్ద లైఫ్, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కాదు, నువ్వు బయటికి రావటానికి భయపడే పరిస్థితులు రాబోతున్నాయి. టీవీలో నువ్వు చూసే వాటిని చూసి నీ గుండె పగిలిపోయే సంఘటనలు రాబోతూ ఉన్నాయి. అలాంటివి చూడకముందే, ఏడేండ్ల శ్రమల కాలం నీవు చూడకముందే, వాటిలో ఉండకముందే ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఇదిగో చూడండి, మనం నాలుగో ఉదాహరణ మనం చదివింది, బుద్ధి గలవారు ఐదుగురు, బుద్ధి లేని వారు ఐదుగురు. బుద్ధి గలవారు ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి, పదవ వచనం, మత్తయి సువార్త 25:10. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, వచ్చేసాడు, వస్తానన్నా దేవుడు రాకమానడు. ఏ దినమో ఏ గడియో ఆయన త్వరగా వచ్చిన ప్రకటన గ్రంథంలో ఏమో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఆలస్యం చేసేవాడు కానీ కాదు. హెబ్రీ పత్రికలో ప్రభువు ఆలస్యము చేయడు, ఆయన త్వరగా వచ్చే దేవుడు, ఆయన ప్రణాళిక ఉన్నది. కనుక చూడండి, వారు 10 వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరైతే సిద్ధపడి ప్రభు కోసం ఎదురు చూశారో వాళ్ళు ప్రభువుని ఎదుర్కొన్నారు. 10 ప్రభు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు, పరలోక రాజ్యం ఏముంది ఇక్కడ, దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలు. ప్రభువుని ఎదుర్కొనటానికి నీవు సిద్ధపడాలి. పెండ్లి కుమారు రాబోతూ ఉన్నాడు, ఎవరు వెళ్ళారు? సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. ఎంత ఆశీర్వాదం! అర్థమైందా? తర్వాత మాట విచారం ఏంటి, అంతటా తలుపు వేయబడెను. కృపాయుగానికి తలుపు వేయబడుతుంది, కృపా సువార్త మూయబడుతున్నది. నోవహు కాలంలో ప్రభు
ఆయన ఓడకి తలుపు వేశాడు. ఇంకా తీసాడా? తీయలేదు చూసుకోండి. ఇంకా తీయటాలు ఉండవు. మనం ఏదో పెద్ద బీరాలు పలుకుతాం, మన సొంత జ్ఞానం మంది అనుకుంటాం. పిచ్చి మాటలు గుర్తుపెట్టుకోండి. తలుపు వేయబడిన తరువాత ఇక తలుపు తీయబడదు, గుర్తుపెట్టుకోండి. నోవా కాలంలోనూ తలుపు దేవుడు తీయలేదు. సుధమ గుమర్రాలకి దేవుడు తలుపు తీయనే తీయలేదు. నాశనం అన్నాడు, ఇక నాశనం ఇక అంతే. నోవాహు కాలానికి ఇప్పటికీ తేడా ఉంది. ప్రియమైన వాళ్ళారా, నోవాహు కాలంలో భూమి ప్రజలు అంతా ఒక్కసారే అంతమైపోయింది 40 దినాల్లో. ఇప్పుడు అలా కాదు. ముందు ప్రజలకు అంతం వచ్చింది, ఆ తరువాత భూమికి సృష్టికి అంతము ఉన్నది. తెలుసుకొని సత్యాలు. కరోనా ఎవరికి వచ్చింది? దోమలకు వచ్చిందా? గేదలకు వచ్చిందా? మనం తినే కోళ్ళకి కుక్కలకి వచ్చిందా? మనుషులకే వచ్చింది. కనుక మనుషులకి అంతం రాబోతూ ఉన్నది. మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. తలుపు వేయబడెను, తలుపు వేయబడుతుంది. ఏం జరిగింది చూడండి. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అరుస్తున్నారేమని, అయ్యా అయ్యా మాకు తలుపు తీయో. అరుపులు మొదలైనాయి. లోపల వాళ్ళకి బయట వాళ్ళకి ఒకటే తేడా, తలుపు సువార్త ద్వారం మూయబడుతుంది. వీళ్ళు అరుస్తూ ఉన్నారు, ప్రభు ఏమన్నాడు? ఆయన బయటకు వచ్చేం చేయలా, తలుపు తీయలా, ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యా మేము కూడా బయలుదేరం నీ దగ్గరికే, మాకు దివిటీలు ఉన్నాయి, మాకు సిద్ధులు ఉన్నాయి, మేము నీ దగ్గరికే బయలుదేరాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము గుడికి వస్తున్నాం, మేము ప్రభు సన్నిధిలో ఉన్నామని నిన్ను నువ్వు మోసం చేసుకోబాక, మారు మనసు పొందకుండా. బ్రతుకు మారని ప్రార్థన దేవుడు మెచ్చడు. ప్రభు అన్న మాట ఏంటి? నేను మిమ్మును ఎరుగని ఎరుగను, ఆ దినమైనను, ఆ గడియ అయినను. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుని కేక వినబడుతూ ఉన్నది. మనం 4 సంఘటనలు మనం చూసాం. ఈ 4 సంఘటనలో కొందరేమో సిద్ధపడి ఉన్నారు, కొనిపోబడ్డారు, ఎత్తబడ్డారు, ప్రభు దగ్గరకు వెళ్ళారు. కొందరు విడిచిపెట్టబడ్డారు. విడిచిపెట్టే వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలా భయంకరం. అర్థమైందా? రోజు ఫేస్బుక్లో, వాట్సాప్లో అవి చూసి ఈ చూసి ఓ ఎంజాయ్ చేస్తున్నారు. నేటి కాలం ఇవి ఏమీ ఎంజాయ్ చేసే ఉండవు. ఏడ్చే దినాలు రాబోతున్నాయి, రోదించే దినాలు రాబోతున్నాయి. మనసుకు నెమ్మది సమాధానం లేకుండా క్రీస్తు విరోధి పరిపాలన రాబోతూ ఉన్నది. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ. అర్థమైందే? మనం ఎన్నో దేవుడు ఆశీర్వదించాలి 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 అంటారు. అసలు ఆశీర్వాదం ఇది, నువ్వు సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళటం గొప్ప ఆశీర్వాదం. విడవబడటం దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కనుక ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, నేను పాపిని, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములు నన్ను కడిగి పవిత్రపరచునాయన. నీ పెండ్లి కుమారుని కేక విని సిద్ధపడటానికి నాకు కావలసిన గ్రహింపుని దయచేయి. నా పాపములన్నిటినీ సిలువ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచిని బిడ్డగా మార్చుకోనాయనని ప్రార్థన చేయండి. ప్రభు ఇప్పుడే మిమ్మలను రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి మిమ్మలను వారసులుగా చేస్తాడు. అలాంటి దీవెన ప్రభు అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, పెండ్లి కుమారుని కేక వినేటట్లుగా, సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా
అందరినీ మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.